విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండల కేంద్రంలో గల వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ నికిని వర్మ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రామేశ్వర్ గైక్వాడ్ గురించి పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని తమ పాఠశాలకు చెందిన సుమారు 20 మంది 10వ తరగతి విద్యార్థులు సిబ్బందితో కలిసి రామేశ్వర్ గైక్వాడ్ పంట క్షేత్రాన్ని సందర్శించారు. విజ్ఞాన యాత్రలో భాగంగా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తమ పాఠశాల విద్యార్థులు తెలుసుకుని వారి వారి పరిధుల్లో ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటో వారికి అర్థం కావాలని ఈ క్షేత్ర దర్శన కార్యక్రమం చేపట్టామని అన్నారు. అలాగే జిల్లా కీర్తిని దేశానికి అటుగా గ్లోబల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచానికి చాటిన రామేశ్వర్ గైక్వాడ్ నేటి వ్యవసాయదారులకు ఆదర్శమని అన్నారు. ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేశ్వర్ గైక్వాడ్ దంపతులు, ఆయన తల్లిదండ్రులు, వివేకానంద, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సో ఆ ఫామ్ ని విజిట్ అయ్యి మేము న్యాచురల్ గా ఫర్టిలైజర్స్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ కెమికల్స్ లేకుండా ఫార్మింగ్ ఎలా చేయాలి అది నేర్చుకున్నాం. నెక్స్ట్ థింగ్ దశపత్రి కెమికల్ సంథింగ్ అది ఉంటుంది, అది కషాయం ఎలా తయారు చేయాలి అది నేర్చుకున్నాం. అండ్ లాట్స్ ఆఫ్ థింగ్ లైక్ ఇక్కడ ఎలా పండించాలి, ప్లస్ ఇప్పుడు వీళ్ళు వీటిలో కూడా మెంతికూర వేశారు, సో అది ఎందుకు వేశారు, ఆ దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది కూడా మాకు నేర్చుకున్నాం. हमें नेचुरल फर्टिलाइजेशन यूज़ करना है, तो नेचुरल से अपन गोबर, गौमूत्र और दूसरे सामान यूज़ करना, यूरिया वो यूरिया केमिकल्स वो यूज़ नहीं करना. यूरिया केमिकल्स से अपनी धरती को नाश होता और नेचुरल फर्टिलाइजेशन से अपनी खेत में अच्छा होता, सुरक्षा होती. थैंक यू. మనం నవేగాంలో ఉన్న రామేశ్వర్ గైక్వాడ్ అన్న గారి పంట పొలంలో ఉన్నాం. వివిధ మాధ్యమాల్లో ఆయన చేసిన సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని ప్రత్యక్షంగా ఆయన పొలంలోకి వచ్చి ఆయన అవలంబిస్తున్న విధానాలు ఏంటి, ఆయన పాటిస్తున్న పద్ధతులు ఏంటి, ఆయన దాని వెనకాల ఎంత శ్రమ పడ్డారు, అంతర్జాతీయ స్థాయికి ఆయన ఎదగగలిగారంటే దాని వెనుక ఆయన పడ్డ కష్టం ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మేము వచ్చిన దగ్గర నుంచి ఆయన మాకు వివరించిన పద్ధతి, ఆయన అవలంబిస్తున్న విధానాలు, భూమిని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా రామేశ్వర్ గైక్వాడ్ గారి గురించి చెప్పొచ్చు. ఆయన భూమిని అర్థం చేసుకున్నారు. మనం భూమికి ఏది ఇస్తే భూమి మనకు అదే ఇస్తుంది. మనం కెమికల్స్ ఇస్తున్నామో అది మనకు కెమికల్స్ ఇస్తుంది. మనం దానికి సేంద్రియ పద్ధతిలో ప్రకృతి మీద ఆధారపడి మనం వ్యవసాయం చేస్తున్నామో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని ఆయన అవలంబిస్తున్న పద్ధతి మాకు ఎంతగానో నచ్చింది. ఆయన దీంట్లో వెనకడు గేయకుండా ఇంతమంది ఆయనని కించపరచడానికి చూసినా, ఇంతమంది వెనక్కి లాగడానికి చూసినా ఆయన వెనకడు గేయకుండా ఆ కఠినమైన పట్టుదలతో ఆయన ఏదైతే ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లారో అది మన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఆయన మన ఆదిలాబాద్ జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం. ఆయన చేసిన ప్రకృతి వ్యవసాయం ఇంకెందరో రైతులు తెలుసుకోవాలి, ఇంకెంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆదిలాబాద్ జిల్లాని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించాలని కోరుకుంటున్నాం. ఇవాళ వివేకానంద హైస్కూల్ నుంచి విద్యార్థుల బృందం వచ్చి ఆయన పంట పొలాన్ని సమీక్షించడం జరిగింది. పూర్తిగా తెలుసుకున్న దాని ప్రకారం పిల్లలందరూ ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళ ఊర్లలో గాని వాళ్ళ ఇళ్లలో గాని ఇటువంటి వ్యవసాయం గురించి వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎవరైనా సరే ఇంకా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలన్న సలహాలు సూచనల కోసమైనా రామేశ్వర్ గైక్వాడ్ అన్న గారిని సంప్రదించారు.